నరరూప రాక్షసి 102 మందిని చంపింది ఒకే ఒక్క ఆయుధంతో. క్రైమ్ సినిమా కథలు రాసే చాలామంది దర్శకులు సీరియల్ కిల్లర్స్ జీవితాల్ని కాచి ఒడబోసేసుకుంటారు. ఎందుకంటే వారు రాసే కథల్లో చాలా అంశాలు ఆ సీరియల్ కిల్లర్స్ జీవితాల్లో రియల్గా ఉంటాయి. వాటి నుంచి ప్రేరణ పొంది ఇలాంటి కథలు రాస్తుంటారు. మరి సినిమా రేంజ్కి ఏమాత్రం తగ్గని కథ ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఓ సాధారణ మహిళ 102 మందిని ఎలా చంపింది? ఎందుకు చంపింది? చంపేంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది? అంత కఠోరంగా ఆమె ఎందుకు మారింది? ఇవన్నీ మనకు తెలియాలి. ఎంత పెద్ద నేరం చేసింది అనే దానికంటే ఆ నేరం చేయడానికి ప్రేరేపించిన అంశాలేంటో మనకు తెలియాలి. అప్పుడే ఆ క్రైమ్ కథ నుంచి మనం కొత్త విషయం తెలుసుకున్నట్లవుతుంది. ఆమె పేరు మారియా క్యాథరీనా స్వానెన్బర్గ్. సంపన్న దేశమైన నెదర్లాండ్స్లోని సౌత్ హోల్లాండ్లో ఉన్న లీడెన్లో 1839 సెప్టెంబర్ 9 పుట్టింది. చాలా తెలివైంది. 1883లోనే ఈ స్థాయిలో మర్డర్లు చేసిందంటే ఆమె ఎంత దారుణమైందో ఊహించుకోవచ్చు. క్లెమెన్స్ స్వానెన్బర్గ్ జోహన్నా డిగ్జాన్ల ముద్దుల కూతురు ఈ మారియా. ఈ పాప అంటే ఆ పేరెంట్స్కి పంచ ప్రాణాలు. ఎందుకంటే మారియా కంటే ముందు ఇద్దరు కూతుర్లు పుట్టినా చనిపోయారు. ఈసారి పుట్టే పాప చంపేసే రకం అవ్వాలే తప్ప చనిపోయే రకం అవ్వకూడదు అని వారు అనుకోలేదుగాని అలా జరిగింది. మారియాకి చిన్నప్పటినుంచి స్వతంత్రంగా పెరగడం, తన కాళ్లపై తాను నిలబడాలి అనే ఆలోచనలు బాగా ఉండేవి. అందుకే తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా త్వరగా పెళ్లి చేసుకోలేదు. ఆ కాలంలో 16-17 రాగానే పెళ్లి చేసేవారు. కాని మారియా 1868 మే 13 అంటే 29 వయసప్పుడు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుసగా 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు పుట్టారు. ఇలా 7 సంతానంతో హాయిగా ఉండేది ఆ కుటుంబం. కాని మారియాకు తన జీవితం నచ్చలేదు. తాను పిల్లల్ని కనే యంత్రంలా ఉన్నానే తప్ప తనకంటూ ఏముంది అని అనుకుంది. జీవితం అంటే ఇంతేనా అని లోలోపల మదనపడింది. బాగా చదువుకున్న మారియాను ఆమె భర్త తన హద్దుల్లో ఉండాలి అనేవాడు. అది ఆమెకు అస్సలు నచ్చేది కాదు. దీనిపై ఆ ఫ్యామిలీలో చాలా గొడవలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో పెళ్లైన 18 తర్వాత అంటే 1886 జనవరి 29 మారియా తన భర్తకు విడాకులిచ్చేసింది. దాంతో పిల్లల బాధ్యత ఆమె నెత్తిన పడింది. 7 పిల్లలు, వారందర్నీ ఎలా పెంచాలి? చేతిలో డబ్బులేదు. తల్లిదండ్రులేమో ఆర్థికంగా అంతంత మాత్రం. పైగా వారు విడాకులు ఇవ్వొద్దన్నారు. వారి మాటను ఎదిరిస్తూ ఆమె నిర్ణయం తీసుకోవడంతో పేరెంట్స్ ఆమెను దూరం పెట్టారు. దాంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో మారియా తాను పుట్టిన లీడెన్కి పక్కనే ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకునే పనిలో చేరింది. ఇటు పిల్లలు, అటు రోగులు. ఇలా ఆమెకు జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎన్నేళ్లైనా భరించగలం. అదే నచ్చని జీవితాన్ని భరించాలంటే క్షణమొక యుగంలా అనిపిస్తుంది కదా. మారియాకి అలాగే అనిపించింది. అసలు తానేంటి, ఇదంతా ఏంటి అని అనుకుంది. ఈ పిల్లలు, రోగులు, వీళ్ళందర్నీ చూసుకుంటూ తానెందుకు ఇలా జీవచ్చవంలా అవ్వాలి అనుకుంది. తన జీవితం తనకు లేకుండా పోయిందని లోలోపల మదనపడింది. ఆమెలో ఈ ఆలోచనలు క్రమంగా కోపం, ఆవేశం, ఆగ్రహం, కసి ఇలా రకరకాలుగా మారాయి. చివరకు మనుషులపైనే ఆమెకు విరక్తి వచ్చింది. మనుషుల్ని చంపెయ్యాలి అని బలంగా డిసైడ్ అయింది. ఇక్కడే ఆమె ఓ పవర్ఫుల్ ప్లాన్ వేసింది. మనుషులు చావాలి, కాని ఆ నేరం తనపైకి రాకూడదు. పైగా చచ్చిన వారి ద్వారా తనకు డబ్బు రావాలి అని ప్లాన్ వేసుకుంది. చిన్నప్పటినుంచి డబ్బంటే మారియాకిష్టం. కాని అది ఆమెకు అంతగా లభించలేదు. ఇప్పుడు చేతిలో చదువుకున్న జ్ఞానం ఉంది. దాంతో తాను చూసుకునే రోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత వాళ్లను అప్పుడప్పుడు ఒక్కొక్కరిని చంపేయసాగింది. అలా చనిపోయే వాళ్ల పేరు మీద ఉండే ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బును తానే తీసుకునేది. లేదా వారి ఆస్తులు, నగలు ఉంటే వాటిని తానే తీసుకునేది. ఇది ఎలా సాధ్యమైందంటే చాలామంది రోగులకు నా అన్నవాళ్లు లేరు. కొంతమంది కావాలనే ముసలివాళ్లను ఆమెకు అప్పగించి వదిలించుకునేవారు. ఇలాంటి చాలామంది ఆమె దగ్గర ఉంటూ రకరకాల రోగాలతో బాధపడుతూ ఉండేవారు. వాళ్లను అప్పగించేవాళ్లు ఇచ్చే డబ్బుతో మారియా వాళ్లను పోషించేది. వాళ్లు చచ్చిపోయాక వచ్చే డబ్బును దాచుకునేది. ఇలా మారియా దగ్గర ఉంటున్న వాళ్లు ఒక్కొక్కరిగా చనిపోతున్నా రోగాల వల్ల చనిపోతున్నారని పోలీసులు, స్థానికులు, డాక్టర్లు అందరూ భావించారు. తనను దూరం చేసుకున్న తల్లిదండ్రులపై పగ పెంచుకున్న మారియా
ముందుగా వాళ్లనే చంపింది. తల్లిదండ్రుల పేరున ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో ముందుగా తల్లిని 1880లో చంపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రిని చంపింది. ఆ తర్వాత రోగుల జోలికొచ్చింది. పేరెంట్స్ ని చంపేశాక ఆస్తి మొత్తం తన పేరున రాయించుకుంది. వాళ్ల పేరున ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం తీసుకుంది. ఆ తర్వాత రోగుల్ని చంపుతూ వచ్చింది. ఎలా చంపేదంటే అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్ ఇచ్చేది. ఏ కూల్ డ్రింక్ లోనో ఆహారంలోనో కలిపి ఇచ్చేది. కొంతమందికి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేది. ఇది తాగిన వాళ్లు త్వరగానే చనిపోతారు. అయితే ఆ రోజుల్లో పోస్ట్ మార్టంలో ఈ పాయిజన్ కలిపినట్లు తెలిసేది కాదు. అంత టెక్నాలజీ అప్పట్లో లేదు. అందువల్ల అన్ని సహజ మరణాలుగానే భావించేవారు. పైగా ముసలివారిని, రోగాలు ఎక్కువగా ఉన్నవారిని ఎంచుకుని చంపేది. అందువల్ల ఎవరికీ అనుమానం రాలేదు. 1883 డిసెంబర్లో ప్రాకుజెన్ ఫ్యామిలీ మొత్తానికి ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేసేందుకు రెడీ అయింది మారియా. సరిగ్గా అదే సమయంలో ఎవరికో ఆమెపై డౌట్ రావడం, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నించగా నిజం ఒప్పుకుంది. తాను తన తల్లిదండ్రులతో పాటు మొత్తం 27 మందిని విషమిచ్చి చంపానని చెప్పింది. కాని చనిపోయిన వారి సంఖ్య 102గా ఉంది. వాళ్లందర్నీ ఆమె చంపి ఉంటుందని భావిస్తున్నా అందుకు పోలీసులు ఆధారాలు వెతకలేదు. మరో 45 మందికి రకరకాల వ్యాధులొచ్చాయి. వారిలో కూడా ఈ పాయిజన్ కొంత మొత్తంలో ఉన్నట్లు తేలింది. ఇలా ఇంతమంది ప్రాణాలు తీసిన మారియాకి కోర్టు జీవిత ఖైదు విధించింది. జైల్లో ఉంటూ మారియా 76 వయసులో 1915లో చనిపోయింది. ఇలా బాగా చదువుకున్న ఆమె ఆ చదువుకి అర్థం లేకుండా చేసింది. తన జీవితాన్ని తానే నాశనం చేసుకుని ఇంతమంది ప్రాణాలు తీసింది. నరరూప రాక్షసిగా చరిత్రకెక్కింది.